నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి పుట్టుకతోనే మనం అందరం ఏసుబిడ్డలం అని ఏపీ మంత్రి జోగి రమేష్ అన్నారు సో ఏసు బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి గెలిపించాలి ఆయన గెలవడానికి మీ అందరి సహాయ సహకారాలు అందాలి అని చెప్పేసి అయితే మంత్రి మన జోగి రమేష్ గారు అయితే కోరుతున్నారు సో ఇది ఏపీలో ఎలాంటి దుమారం రేపబోతుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే జోగి రమేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు పుట్టుకతోనే మనం అంతా అని చెప్పేసి ఏసు బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలి దానికి మీ సహాయ సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి మళ్ళీ ఆయన అనడం జరిగింది సో ఇది ఎలాంటి ప్రభావం చూపబడుతుంది సార్ రేపు అంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడు కింద పడేసింది చేతులు ఎత్తేసింది ఇక ఏసు తప్ప ఇక వాళ్ళని ఎవరు కాపాడలేరు అనా అంటే ఏంటి ఏ విధంగా వీళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మతం అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకునే కుట్ర కనపడుతుంది ఇప్పుడు ఏంటంటే మనది సెక్యులర్ స్టేట్ లౌకిక రాజ్యం భారతదేశం అనేది ఇప్పుడు ఇక్కడ ఓట్లు అడగటానికి మొత్తంతో ఏంటి గతంలో మనం చూసాం విజయమ్మ బైబిల్ తీసుకుని సభల్లో తిరుగుతూ తన కొడుకుకి న్యాయం చేయమని తన కొడుకు పార్టీని గెలిపించమని ఆమె ప్రచారం చేయటం వివాదాస్పదమైంది కాకపోతే విజయమ్మని కొంత కన్సిడర్ చేశారు ఎందుకని ఆమె భర్త చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైనప్పుడు ఆమె ఏం చెప్పింది నాకు ధైర్యం కోసం నా చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది అని చెప్పింది ఆమె క్రిస్టియన్ వసుధ తను వెళ్తుంటారు ఆ సభలకి ఆమె అల్లుడు అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కూడా మత ప్రచారకుడు మనకు తెలుసు ఆమె అలా చేసినప్పుడే అన్ని విమర్శలు వస్తే ఇప్పుడేంటి ఇప్పుడు ప్రతి చోట కూటములు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి వైసీపీ అభ్యర్థి పాస్టర్లతో సమావేశాలు పెడుతున్నారు వాళ్ళకి కానుకలేవో ఇస్తున్నారు ప్రతి చోట జరుగుతోంది మొన్న వల్లభ నేను వంశీ పెట్టాడు నిన్న జోగి రమేష్ పెట్టాడు ఇప్పుడు నువ్వు జోగి రమేష్ తే మాట్లాడుతున్నావు ఏది పుట్టుకతో బిడ్డని నేను జగన్మోహన్ రెడ్డి కూడా బిడ్డ ఏసు బిడ్డను గెలిపించాల్సిన బాధ్యత మనందరి అని చెప్పి అది చాలా తప్పు అనమాట అది ఏసు క్షమించాడు తనని ఇలా ఓట్ల కోసం ఉపయోగించుకుంటే ఏ జీసస్ చెప్పాడా బైబిల్లో ఉందా అంటే మత రాజకీయాల్ని రెచ్చగొట్టేలా కూడా అనిపిస్తుంది సార్ ఇక్కడ చూస్తుంటే అందరినీ కలుపుకోపోకుండా ప్రత్యేకంగా ఒక ఒక మతాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అందరం ఇది మనం మన సహాయ సహకారాలు అందించాలి మన ముఖ్యమంత్రికి అంటే మిగతా వాళ్ళ ఓట్లు పనికిరావా సార్ మరి అది గతంలో గత ఎన్నికల్లో బ్రదర్ అనిల్ కుమార్ చేసి పెట్టాడు ఏది జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం అతను అన్ని చోట్ల ఏర్పాటు చేసి మీటింగ్స్ మనం చూసాము ఆ సభలకు షర్మిల విజయము కూడా వెళ్ళేవాళ్ళు ఈ వైసీపీ అభ్యర్థి ఆ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ అటెండ్ అయ్యేవాళ్ళు వాళ్ళు దండం పెట్టుకునేవాళ్ళు ఆయన ఆయన ఏంటి ఆ ప్రచారం చేసేవాడు క్రీస్తు బోధనలు వినిపిస్తూ గ్రౌండ్ ఇది జరిగేది డయాస్ మీద వీళ్ళు కనపడటం అభ్యర్థి కనపడటం ఇండైరెక్ట్గా ముద్ర పడేది అంటే పరోక్ష ముద్ర అనిల్ ఇంపాక్ట్ గత ఎన్నికల్లో ఉపయోగపడింది అనిల్ పాస్టర్లందరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించాడు ఇప్పుడు ఏం జరిగింది షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది బ్రదర్ అనిల్ ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ కోసం ప్రచారం స్టార్ట్ కూడా చేశారు మన ఆయన కూడా పాస్టర్లతో మీటింగ్లు పెడుతున్నాడు ప్రతి చోట చెబుతున్నాడు ఏమని బలవంతుణ్ణి ఎదుర్కోవడం కోసం భగవంతుడు బలహీను ఎంచుకుంటాను నీ గుర్తుండే ఉంటుంది ఆయన మాటలు బలవంతుడు ఎవరిక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే భగవంతుడు మరి ఎవరిని ఎంచుకున్నాడు షర్మిల అనే బలహీనుల్ని ఎంచుకున్నాడు కాబట్టి బలహీనుల పక్షం మనం వహించాలి బలహీనమైన తలిచీమలన్నీ ఏకం కావాలి బలమైన సర్పాన్ని బంధించాలనే మెసేజ్ ఇస్తున్నాడు ఎవరు సర్పం ఎవరిక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే కాలకూట విష సర్పాన్ని బంధించడం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఈ తలిచీమలన్నీ ఏకం చేయండి అనేమో అనిల్ కుమార్ చెప్తున్నాడు అనిల్ కుమార్ తాకిడు ఎక్కువైంది అతని బోధనలు అతని ఉపన్యాసాలు పాస్టర్లు రేపు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఓట్లకి గండి కొడతారో అనే భయంతో ఏం చేశాడు విమలమ్మన దించాడు వైఎస్ విమలారెడ్డి మేనత్తని దించి మేనత్త ద్వారా ప్రచారం ఏది ఇప్పుడు నువ్వు చెప్పింది ఏసు బిడ్డ మరి ఏసు బిడ్డ రాజ్యం రావాలా అంటూ మళ్ళీ ఆమె కూడా పాస్టర్లు కూడా కూడ వేయటం వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం ఏది కానుకలు రెండు వేలు ఐదు వేలు క్యాష్ ఒక ఫ్లాస్కు టిఫిన్ క్యారియర్లు చీరలు ఇవి మొన్న వంశీ చేసింది అదే నిన్న జోగి రమేష్ చేసింది అదే అసలు ఈ మొత్తానికి అంకురార్పణ ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత రెండు మూడు దఫాలుగా ఒక పదిహేనేళ్ళుగా ఇదే చూస్తున్నాడు ఏంటి ఇప్పుడు భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోడల్ జగన్ ఏం చేశాడు మొత్తం స్టేట్ అంతా ఇంప్లికబుల్ అమలు చేయమన్నాడు బాగా కనెక్ట్ అవుతున్నాడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అపజవుదాం స్టేట్ అంతా అంటూ భాస్కర్ రెడ్డితో వీళ్ళందరికీ ట్రైనింగ్ సోషల్ మీడియాకి ట్రైనింగ్ మనం చూసాం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోడల్ మొత్తం నూట డెబ్బై ఐదు అమలు చేస్తున్నారనమాటేసి ఒక కిట్ ఇస్తాడనమాట దాని మీద జగన్ బొమ్మ ఉంటుంది భాస్కర్ రెడ్డి బొమ్మ ఉంటుంది అలా ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ నిన్న వెల్లంపల్లి శ్రీనివాస్ సేమ్ అదే ఎపిసోడ్ కదా అందరినీ పిలవటం డోక్రా లీడర్సు ఆ కార్యకర్తలు ఆ రిసోర్స్ పర్సన్లు వాళ్ళందరికీ గిఫ్ట్లు వలంటీర్లతో మీటింగ్స్ ప్రతి నియోజకవర్గంలో ఆ వలంటీర్లను పిలవటం వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం నెక్స్ట్ వీళ్ళకి ఈ డోక్రా మహిళలకి ఇవ్వటం అంబటి రాంబాబు నిన్న చూసావు కదా ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఏంటి చీర ప్యాంటు షర్టు జగన్ ఫోటో ఉన్న ఒక కప్పు జగన్ ఫోటో ముద్రించిన ఒక సంచి కిట్ అనమాట అంటే ఇస్తున్నారు అనుకోవాలా సార్ తన్నుకు కావాలా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టినా ప్రజలు వినే పరిస్థితిలో లేరు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తారు మతాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ప్రచారం చేస్తుంటే యేసుని తీసుకొచ్చి ఓట్లు అడుగుతుంటే పాస్టర్లకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి అంటే ఒక స్కెడ్యూల్ త్వరలోనే విడుదల కాబోతుంది అని చెప్పేసి ఒక కన్నేసి ఉంచమని చెప్పి కూడా స్టేట్ మన ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంఘానికి కూడా వచ్చినట్టు వార్తలు ఉన్నాయి సార్ వాళ్ళిద్దరి మీద ఎవరైతే ఈ ప్రచారం ఇలా చేస్తున్నారో ఈ తాయిలాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచమని కూడా ఒక వార్త అయితే వచ్చింది మరి అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మేల్కొంది కొద్దిగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా గాడిలో పడింది వాలంటీర్లకు అడ్డుకట్టేశారు వద్దే వద్దు వాలంటీర్లు పెడతానికి లేదన్నారు సచివాలయ సిబ్బంది కూడా ఇంక్ డ్యూటీయో ఏదో ఇంకు ఒకటే వేయమని ఇది కాదు ఇప్పుడు వీటిపైన కూడా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలి ఏది జోగి రమేష్ మీద చర్యలు తీసుకోవాలి అలవనే వంశీ మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే పాస్టర్లతో సమావేశాలు పెట్టారో మత ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ సెవెన్ దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వడం తప్పు రైట్ కేసులు పెట్టాలా ప్రభుత్వ ఉద్యోగులను గనక వీళ్ళు ప్రలోభాలకు గురి చేస్తే అదేవిధంగా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ వన్ ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ బి ఆ తర్వాత వన్ సెవెంటీ వన్ ఈ వీటన్నిటి కింద కూడా ఓటర్లకి గనక కానుకలు ఇస్తే అది నేరం ఇప్పుడు నేను చెప్పానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చే కానుకలు అవును సార్ ఇవన్నీ కూడా నువ్వు వన్ సెవెంటీ వన్ ఈ కింద వన్ సెవెంటీ వన్ బి కింద వన్ సెవెంటీ వన్ సి కింద కేసులు కట్టాలి ఎవరు ఎవరైతే కానుకలు ఇచ్చారో మీ కళ్ళ ముందు ఉంది పొందిన కానుకలు పొందిన వాళ్ళు ఉన్నారు కానుకలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ కానుకలు కళ్ళెదురే కనపడుతున్నాయి వాళ్ళ ఫోటోలతో సహా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కప్పులు ఉన్నాయా లేవా కుక్కర్లు ఉన్నాయా లేవా ఉన్నాయి మాస్కులు ఉన్నాయా లేవా బట్టలు చీరలు వాటన్నిటినీ స్వాధీనం చేసుకోవాలి ఎన్నికలకి యాభై రోజుల ముందే ఇన్ని ప్రలోభాల్లో ముంచెత్తుతున్నారంటే రేపు పోలింగ్ డేనాడు ఎలా ఉంటుంది ఎన్ని వేలు పెట్టి ఓటు కొంటారు ఒక్కొక్క ఓటు ఐదు వేలు పెట్టుకుంటారంట వేలు పెట్టుకుంటారంట ఎక్కడి నుంచి వచ్చింది నగదంతా ప్రజల సొమ్మాయి కదా సార్ ఇదంతా కూడా మళ్ళీ చూసుకున్నట్టయితే లేకపోతే ఇంకెవరన్నా ఇప్పుడు నిన్న కూడా మనం చూసుకున్నట్టయితే కోర్టు ఒక నోటీ అంటే చెప్పడం జరిగింది ఈ ఆశలు ఎక్కడి నుంచి వాళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఎలక్ట్రోల్ కంపల్సరీ ఉండాలి మనకి మీ సైట్లలో పెట్టాలి అని చెప్పేసి ఇవన్నీ దాఖలు చేస్తారా సార్ మరి ప్రజా ప్రాతినిధ్య చట్టం అపహాస్యం పాలు కాకూడదు ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పటికే అపహాస్యం పరిహాసం పాలు అవుతుంది ఇప్పుడు ఈ సెక్షన్లు అన్నిటి ప్రకారం వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ ఈ వన్ సెవెంటీ వన్ సి కింద కేసులు నమోదు చేసి వాళ్ళని మళ్ళా పోటీకి అనర్హులుగా ప్రకటించాలి ఇప్పుడు ఈ పోటీకి వాళ్ళని తప్పించాలి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా సరే మేల్కోవాలి కఠిన చర్యలు చేపట్టాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్